వరుసగా రెండోసారి ఏపీ నెంబర్ వన్ ర్యాంకు కొట్టింది. కేంద్రం నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉన్న తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 27 రాష్ట్రాలను వెనక్కి నెట్టి మరి ఈ సన్ రైజ్ స్టేట్ వెలుగులు విరజింపింది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కూడా పక్కకు తోసి తానేంటూ ప్రపంచానికి చాటింది. సుమారు 400 సంస్కరణల అమలులో వివిధ రాష్ట్రాలు చేపట్టిన విధానాలకు కేంద్రం ప్రపంచ బ్యాంకులు మార్పులు ఇచ్చాయి. అయితే వీటిలో ఈసారి పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అన్నిటికంటే ముఖ్యంగా బిజినెస్ మెన్ అంతా ముక్త కంఠంతో ఏపీకే ఓటేశారు. 50,000 మంది ప్రొఫెషనల్స్ నుంచి సేకరించిన సమాచారంతో సన్ రైజ్ స్టేట్ ఈ ఘనతను దక్కించుకుంది. దీన్ని బట్టి ఏపీలో వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత సులువైన మార్గం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. వెల్కమ్ టు టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కురుమురావు గారు, వరుసగా మీరు రెండోసారి కూడా ఏపీ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎలా సాధ్యమైంది ఈ ఘనత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, క్రెడిట్ టు ది యూజర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్సో అనమాట. ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో, ఎందుకంటే జెన్యున్ ఫీడ్బ్యాకే కన్సిడరేషన్ లోకి ఉంటుంది కాబట్టి. ప్లస్ ఆల్ ద అఫీషియల్స్ యువర్ పుట్ దేర్ ఎఫర్ట్స్ అనమాట, లైక్ ఇండస్ట్రీ సెక్రటరీ దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి, కింద స్టాఫ్ కానీ అందరూ కూడా అనమాట. ఎందుకంటే ఇది ఒక రిమార్కబుల్ ఇయర్, ఎందుకంటే లాస్ట్ 2 times కూడా మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే, లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చింది, అంత ముందు కూడా సెకండ్ ఉన్నప్పుడు కూడా యూజర్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు తీసుకోవాలి. అయితే వరల్డ్ ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ కంట్రీస్ అనమాట, డిఫరెంట్ కంట్రీస్ యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకుని వరల్డ్ బ్యాంక్ ఇస్తూ ఉంటుంది. అందుకని సేమ్ ప్రాసెస్ ఈసారి అడాప్ట్ చేద్దాం అని చెప్పేసి డిఐపీపీ ఏం చేసిందంటే 372 రిఫార్మ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో, అసలే నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి రాష్ట్రాలు, మేము చేస్తున్నాం అని చెప్పి ఒక కాగితం ఇచ్చినా సరే ఫీల్డ్లో నిజంగా అది జరుగుతుందా లేదా చెక్ చేయడానికి 78 రిఫార్మ్స్ పైన అనమాట ఫీల్డ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ వైడ్ ఎక్సర్సైజ్ విచ్ దే హవ్ టేకెన్ అనమాట, ఎందుకంటే 50,000 పీపుల్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని, అందులో నుంచి మళ్ళీ దాదాపు 9,000 మంది దగ్గర నుంచి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తర్వాత కంపైల్ చేసింది. వన్స్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని కంపైల్ చేసిన తర్వాత ఏపీ 86.5% హైయెస్ట్ యూజర్ ఫీడ్బ్యాక్ సాటిస్ఫాక్షన్లో రావటం అది నిజంగా ప్రౌడ్ మూమెంట్ అని అంటాం. ఎందుకంటే చాలా మంది స్కెప్టిక్స్ అనమాట, మీరు చెప్తానే ఉంటారు ఇట్లా సింగిల్ డెస్క్ పోర్టల్ అంటారు, ఇట్లా తొందర అంటారు, అయ్యింది లేదు, మాకు ల్యాండ్ అలాట్మెంట్ కాలేదు, ఇంత టైం పడుతుంది, అంత టైం పడుతుందని. బట్ జనరల్ అనమాట, ఇన్ కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ చూస్తే మా దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ సులభతరంగా ఏ విధంగా ఉందనేది యూజర్స్ చెప్పడంతో దీనికి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇయర్స్ కూడా ఒకసారి గమనించుకోవాలి, దాదాపు 372 యాక్షన్ పాయింట్స్ అంటే ఎస్పెషల్లీ మనకి కన్స్ట్రక్షన్ పర్మిట్ ఒకటి, లేబర్ రిజిస్ట్రేషన్, ఎన్వైరన్మెంట్ రిజిస్ట్రేషన్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ల్యాండ్ అవైలబిలిటీ, సింగిల్ విండో సిస్టమ్, ఇలా అనేక పారామీటర్స్ తీసుకుని ప్రపంచ బ్యాంకు అండ్ కేంద్రం రెండు కూడా ఈ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ త్రుటిలో తప్పిందని చెప్పుకోవాలి, ఎందుకంటే 98.42 ఆంధ్రప్రదేశ్కి వస్తే 98.33 తెలంగాణకు వచ్చింది, జస్ట్ 0.09 శాతం మార్కులతో తెలంగాణ రెండో స్థానానికి పరిమితమైంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇండస్ట్రియలిస్ట్ అనేది మీరు అన్నట్టు చాలా కీలకమైంది. అండ్ దాదాపు 86.5% మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ దీని మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే ఇండియా ర్యాంకింగ్ కన్సిడర్ చేసేటప్పుడు ప్రపంచ బ్యాంక్ అనమాట ఓన్లీ ముంబై ఢిల్లీని తీసుకుంటుంది. మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈసారి ముంబై అంటే యూ కెన్ టేక్ మహారాష్ట్ర యాజ్ క్రైటీరియా. మహారాష్ట్ర 98% బ్రాకెట్ లో ఉన్నా సరే రిఫార్మ్ ఫీడ్బ్యాక్ లో యూజర్ ఫీడ్బ్యాక్ వచ్చేసేపటికి 50% దగ్గరే పరిమితం అయిపోయింది. అదే ఢిల్లీ అయితే బిలో 50% దగ్గర పరిమితం అయింది. అంటే అన్లెస్ ఢిల్లీ మహారాష్ట్ర ఇది ఢిల్లీ అండ్ ముంబై ఇంప్రూవ్ కాకపోతే రేపు కంట్రీ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా ఇందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ ఎంత జెన్యున్ ఎంత జెన్యున్ కాదంటానికి దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ముంబై ఢిల్లీ ఇంప్రూవ్ అయితేనే కంట్రీ ర్యాంకింగ్ లాస్ట్ టైం ఏదైతే 100th పొజిషన్ దగ్గరకు వచ్చేసాం టాప్ 100 కంట్రీస్ లోకి, అక్కడి నుంచి ఇంప్రూవ్ కావాలంటే ఈ మేజర్ సిటీస్ కూడా ఇంప్రూవ్ కావాలి. మిగతా రాష్ట్రాలు సన్ రైజ్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఈవెన్ ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న తెలంగాణ కానీ మిగతా స్టేట్స్ పెడుతున్న ఎఫర్ట్స్ గుజరాత్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ అయ్యి కంట్రీకి ఇంకా పెద్ద ర్యాంక్ రావాలంటే జెన్యున్ గా ఫీల్డ్ లో ఇంప్లిమెంటేషన్ బాగుండాలి. ఈవెన్ ఇన్ మహారాష్ట్ర అవనండి, ఈవెన్ ఇన్ ఢిల్లీ అవనండి, ఈవెన్ ఇన్ జార్ఖండ్ అవనండి, మిగతా అదర్ ప్లేసెస్ లో కూడా అప్పుడు డెఫినెట్లీ
మేబీ యాజ్ క్విక్లీ యాజ్ ఇన్ నెక్స్ట్ 3 ఇయర్స్ కంట్రీ కూడా టాప్ 50 కంట్రీస్ లోకి వెళ్ళిపోవచ్చు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోన్ అనమాట. ఇట్స్ పాసిబుల్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి క్రైటీరియా డిఫరెంట్ కంట్రీస్ కి అడాప్ట్ చేసిన క్రైటీరియాని బెటర్. నెక్స్ట్ ఇయర్ విల్ బి మోర్ క్రూషియల్ ఎందుకంటే ఈసారి 372 అంశాల్లో 78 అంశాల్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆల్ 372 అంశాల పైన తీసుకుంటారు. 372 అప్పుడు తీసుకున్నప్పుడు అనమాట స్టేట్స్ లో ఇంకా మిగతా ఏ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా అనమాట, డిఫరెంట్ స్టేట్స్ లో వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయో కూడా బట్టబయలు అవుతాయి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా మేము వైడ్ మార్జిన్ తో ఫస్ట్ ఉంటాం అని చెప్పేసి. దీన్ని బట్టి మీరు చెప్పిన దాని ప్రకారం అటు ముంబై ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా పక్కకి నెట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పండి తెలుగు రాష్ట్రాలు దేశ జిడిపి వృద్ధి రేట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయనేది ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ సింగిల్ విండో పాయింట్ ఆఫ్ విషయానికి వస్తే ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ బ్యూరోక్రసీ ఈ రెడ్ టేపిజం దాన్ని మీరు ఎలా దాన్ని అడ్డుకట్ట వేయగలిగారు, అంత సులువుగా ఎలా సాధ్యపడుతుంది పారిశ్రామికవేత్తలకు ఏపీలో వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఒక స్వర్గధామంగా మార్చేందుకు మీరు తీసుకున్న చర్యలు ఏ విధంగా దోహదపడుతున్నాయి? మీడియా ఒకటి చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పాస్ చేసిందో మిస్ అయ్యారండి లాస్ట్ టైం. యాక్చువల్ ఏంటంటే ఏపీ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ 2017 అని పాస్ చేసాం. దీంట్లో ఏంటంటే మీకు 60 సర్వీసెస్ పైన దాదాపు అనమాట దర్ ఈస్ ఎ గ్యారంటీడ్ పీరియడ్ అనమాట. వీరస్ లైక్ సపోజ్ తెలంగాణ ఐపాస్ ఉందనుకోండి అందులో ఏంటంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ మోడల్ ఉంటుంది. వీరస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిఫైన్డ్ టైమ్ లైన్ డిఫైన్డ్ టైం టేబుల్ లోపల ఈ 60 సర్వీసెస్ కి పర్మిషన్స్ గ్యారంటీ ఉంటుంది. ఇవ్వకపోతే దట్ పబ్లిక్ సర్వెంట్ విల్ బి పెనలైజ్డ్ అండ్ ఫైన్డ్ ఆల్సో అనమాట. ఆ సిస్టమ్ పెట్టిన దగ్గర నుంచి మా దగ్గర సింగిల్ విండో పోర్టల్ లో కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ క్లియరెన్స్ గానీ టైం లైన్ ఎంత షార్ప్ గా తగ్గిందంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిన్స్ పెట్టిన దగ్గర నుంచి 2015 ఏప్రిల్లో పెట్టిన దగ్గర నుంచి 33,288 అప్లికేషన్లు వస్తే దాదాపు 31,839 క్లియర్ అయిపోయింది వితిన్ ది ఎస్ఎల్ఏ టైం అంటే డిఫైన్డ్ టైం పీరియడ్. దట్ వాస్ యాజ్ హై యాజ్ 97%. అయితే పబ్లిక్ సర్వీస్ డెలివరీ యాక్ట్ పెట్టిన తర్వాత ఇట్ హాస్ జంప్ టు 99%. ఎందుకంటే గత 3 నెలల్లో కూడా ఎగ్జాంపుల్ అనమాట 2,448 అప్లికేషన్స్ వచ్చింది ఇదే సింగిల్ విండో కింద. వస్తే మీకు దాదాపు ఎక్సెప్ట్ 2 అప్లికేషన్స్ అన్ని క్లియర్ అయిపోయింది అంటే 99.71% క్లియర్ అయిపోయింది. కాబట్టి దట్ యాక్ట్ ఈస్ నౌ బీయింగ్ ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ. ఒఫీషియల్స్ కూడా అనమాట ఎక్కడ రెడ్ టేపిజం కి తావు లేకుండా అనమాట దీన్ని క్లియర్ చేయటం అండ్ దాని ఇంపాక్ట్ కూడా యూజర్స్ పైన కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను యూజర్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కంపెనీస్లోనూ జనరల్ ఎగ్జాంపుల్ కియా మోటార్స్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు అనంతపూర్ లో వస్తుందని అనమాట. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. చాలా మంది ఏషియా అనుకుంటున్నారు కానీ ఇన్ ద వరల్డ్ అనమాట ఒక ఆటోమొబైల్ కంపెనీ అంత మేజర్ కంపెనీ వితిన్ 18 మంత్స్ ప్రొడక్షన్కి వెళ్ళటం ఫ్రమ్ ద డే ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ అనమాట 18th మంత్ బై జనవరికి ఫస్ట్ కార్ రోల్అవుట్ అయిపోతుంది 2019 టెస్ట్ డ్రైవ్ అనమాట. కాబట్టి ఇంత షార్టెస్ట్ టైం ఫ్రేమ్ లో ఏ విధంగా అచీవ్ చేయగలుగుతున్నారు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కియా అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఫెసిలిటేషన్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ దట్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. ఫీడ్బ్యాక్ లో కానీ ఎక్కడైతే అగ్రిమెంట్ సైన్ చేసిన దగ్గర నుంచి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ల్యాండ్ లో ఇంకెక్కడన్నా హిక్అప్స్ వచ్చినాయా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిక్అప్స్ వచ్చినాయా, అన్ని కూడా సార్ట్అవుట్ చేయటం. ఇదంతా కూడా మీకు ట్రాన్స్లేట్ అయ్యి ఇవాళ హూస్ హూ ఆఫ్ ఇండియన్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. యు నేమ్ ఇట్ టాటా సౌనియండి, బిర్లా సౌనియండి, గోయింకా సౌనియండి, ఎవ్రీ డే ఇన్ డే అవుట్ మల్టీనేషనల్ సౌనియండి. మీరు చెప్పండి ఆ మల్టీనేషనల్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది అనమాట. దీని ప్రధానంగా మీరు ఒక చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో మనం సార్ వైజాగ్ లో కలిసి ఇప్పుడు కూడా డిస్కషన్ వచ్చింది దీని గురించి, అంటే ఎంత కీన్ గా మీరు ఇండస్ట్రియలైజేషన్ ఫాలో అప్ చేస్తున్నారు, వాళ్ళు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఆలోచన దగ్గర ఆలోచన ఉన్నప్పటి నుంచి అది ఇంప్లిమెంటేషన్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు కియా లాంటి రోల్అవుట్ అయ్యేంత వరకు ఎలాంటి ఫాలోఅప్ మీరు చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బట్ జనాలందరూ కూడా తెలియాలి కాబట్టి ఎనీ 1 or 2 examples దట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద థాట్ టు ప్రొడక్షన్ ఆర్ ఎండ్ పాయింట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సింపుల్ గా. లైక్ బర్జర్ పెయింట్స్ కంపెనీ ఉంది అనంతపూర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లోనే కంపెనీ పెట్టాడు అనమాట. పెట్టినప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట హయాంలో 50% వ్యాట్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత 2015లో మేము ఏషియన్ పెయింట్స్ కి 100% వ్యాట్ ఎగ్జెంప్షన్ విశాఖపట్నంలో ఇచ్చాము. అయితే బర్జర్ పెయింట్స్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్ కి 100% అయితే మాకు 50% ఉంది కదా, ఒకే రాష్ట్రంలో మేము ఎట్లా అమ్మకాలు చేయగలము అని చెప్పేసి అప్లికేషన్ తీసుకొచ్చారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో అనమాట దాన్ని నేను హెడ్ చేస్తాను. దాని నుంచి అనమాట రికమెండేషన్స్ వెళ్ళిన తర్వాత ఎస్ఐపీవి క్లియర్ చేస్తే క్యాబినెట్కి వెళ్తాను. ఆ అప్లికేషన్ని ఐ క్లియర్డ్ విత్ ఇన్ 5 మినిట్స్. చాలామంది అన్నారు ఇంత ఇది బ్యూరోక్రసీ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయగలరు. నేను చెప్పాను కంపెనీ వాళ్ళకి ఐ గివ్ యూ సొల్యూషన్ విత్ ఇన్ 5 మినిట్స్, మీ చైర్మన్ దగ్గర నుంచి కూడా మీరు నాకు 5 మినిట్స్లో నాకు అప్రూవల్ కావాలి అని చెప్పేసి అని అన్నా. వాళ్ళ చైర్మన్తో డిస్కస్ చేసి వాళ్ళు సరే సార్ చెప్పండి అన్నారు. నేను ఒకటే సొల్యూషన్ ఇచ్చాను, ఫ్రమ్ ద డే ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ గెట్స్ కమిషన్ మీకు కూడా 100% ఉంటుంది. సింపుల్ సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్, బోత్ ఆఫ్ యూ విల్ బి ఆన్ ది సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మేము ఒక రాష్ట్రంలో ఏ 2 కంపెనీస్ ఇన్ సేమ్ సెక్టర్లో ఉంటే డిస్క్రిమినేట్ చేయదలుచుకోలేదు. వీఆర్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సో దట్ రేపు ఎవరు కూడా ఒక కరప్షన్ యాంగిల్ కానీ లేకపోతే బయాస్డ్ ఉన్న ఒక కంపెనీకి అని చెప్పేసి ఎలిగేషన్ చేయలేరు. అండ్ ది చైర్మన్ వాజ్ సో సర్ప్రైజ్ విత్ ది నెక్స్ట్ 2 మినిట్స్ యాక్సెప్ట్ చేసి హీ రోట్ ఏ పర్సనల్ లెటర్ అనమాట ముఖ్యమంత్రి గారికి. నాకు 22 కంట్రీస్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ ఇలాంటి డెసిషన్ మేకింగ్ నేను ఎక్కడా చూడలేదు, ఎక్స్ట్రాడినరీ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి. సిమిలర్లీ డిక్సన్ టెక్నాలజీస్ అని వన్ ఆఫ్ ది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీస్ 3000+ ఎంతో లిస్టింగ్ ఇది కూడా వాళ్ళు మాకు అర్జెంటుగా మేము ఫైల్ చేయాలి సేబీకి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, కాబట్టి మీ దగ్గర ఎక్స్పాన్షన్ కూడా మేము మా ప్రాస్పెక్టస్లో పెట్టాలి అని అంటే క్లియర్ చేయాలంటే నేను ఢిల్లీ నుంచి వస్తా ఎయిర్పోర్ట్ దగ్గర దిగి కూడా దారిలో వాళ్ళని కలిసి రాత్రి 12 గోల్కొండ హోటల్లో కూర్చుని ఫైల్ క్లియర్ చేసి పంపించాను. దే ఫెల్ట్ సో హ్యాపీ ఎందుకంటే విత్ ఇన్ ద టైమ్ లైన్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళగలిగారు. స్టాక్ ఆల్సో ఈ స్పోర్టింగ్ ఎక్స్ట్రాడినరీ వెళ్ళనమాట డూయింగ్ ఎందుకంటే ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్ ఇటు వాషింగ్ మెషిన్స్ టీవీస్ అన్నిట్లో కూడా. కాబట్టి మా దగ్గర ఏంటంటే రాష్ట్రం విభజించబడిన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఇన్ ది ఎకానమీ. అయితే దాని నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఎకానమీలో ఒక వైవిధ్యం రావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే కానీ ఒక ఇండస్ట్రీ రెవల్యూషన్ తీసుకొస్తే కానీ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి అని రైట్ ఫ్రమ్ 2015 ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఒక విజన్ కానీ, ఎందుకంటే ఆయనే ఒక బ్రాండ్ రాష్ట్రానికి అనమాట, ఆయన బ్రాండ్ ఇమేజ్ని ఫాలో అప్ చేయాలంటే ఒఫీషియల్స్ అందరూ కూడా వర్క్ చేయాలి. కాబట్టి ఆ విధంగా వర్క్ చేసి ఆయన దీనికన్నమాట సజెషన్స్ అనుగుణంకి వెళ్తే వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీకు కొన్ని ఫిగర్స్ చెప్తాను. చాలామంది అంటారు మీరు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టారు 16 లక్షల కోట్లు అన్నారు, ఎన్ని వచ్చినాయి ట్రాన్స్లేట్ అయినాయి లేదు అని చెప్పి మేజర్ క్వశ్చన్ అందరిలో ఉంటుంది. మేజర్ క్వశ్చన్ ప్రతిసారి అంటారు అన్నమాట. ఇవాళ నేను చెప్తున్నాను సింపుల్గా, యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కూడా ప్రశ్న ఎవరన్నా వేశారంటే నిజంగా బాధ వస్తుంది. ఎందుకంటే కన్వర్షన్ రేట్ ఆఫ్ ది ఎంఓయూస్ రిమార్కబ్లీ మా దగ్గర 35%+ ఉంది, ప్లస్ ఇన్ కొన్ని సెక్టార్స్లో అయితే 44-45% కూడా ఉంది. వేరే ఆల్ ఇండియా యావరేజ్ ఇస్ ఓన్లీ బిట్వీన్ 15-20. ఎందుకంటే వాళ్ళ కాంపిటేటివ్ ఫెడరలిజంలో ఉన్నాం. ఈ కాంపిటేటివ్ ఫెడరలిజంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీ పడి ఇన్వెస్టర్ సమిట్స్ పెట్టడం, అటు వైబ్రెంట్ గుజరాత్ అవనండి, ఇటు ఆంధ్రప్రదేశ్ అవనండి, కర్ణాటక అవనండి, జార్ఖండ్ అవనండి, ఛత్తీస్గఢ్ కూడా పెట్టింది. కాబట్టి కాంపిటీషన్ ఉన్నప్పుడు రియల్ ఎఫర్ట్స్ జెన్యున్గా పెడితే తప్పితే అది ట్రాన్స్లేట్ కాదు. మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది 721 యూనిట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ మేడ్ 1,48,462 crores ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఈ ప్రొడక్షన్కి వెళ్ళిన 721 ప్రాజెక్ట్స్లో. ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయింది 2,26,305 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇది ఒక కీలకంగా మేము ఎంప్లాయ్మెంట్ నెంబర్ కూడా ప్రపంచంలోనే ఏ స్టేట్ కూడా పెట్టనట్టు, నేను ఒట్టి మన స్టేట్ అని కాదు ఏ కంట్రీ కూడా పెట్టనట్టు ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ కీపింగ్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆల్సో ఆన్ ద డాష్ బోర్డ్. ఎందుకంటే పారదర్శకతకి అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తా ముఖ్యమంత్రి గారు అనమాట. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవైలబుల్ ఉండాలి, అనుమానాలు నివృత్తి చేయాలి. కాబట్టి సపోజ్ గమేసా పెట్టింది నెల్లూరు దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారో లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా అందులో పెట్టేసేయండి అన్న. అండ్ ఫేజెస్ ఏ ఫేజ్ ఇంప్లిమెంటేషన్లో ఉందో R1, R2, G1, G2 ఇట్లా అనమాట ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేసి మొత్తం డాష్బోర్డ్ పెట్టడం జరిగింది. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో 808 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిలో అవుతున్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 4,31,253 crores, కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 7,04,000
580 జాబ్స్ వాటిలో కూడా వస్తున్నాయి. అండ్ మిగతాది ఏదైతే ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో 1201 crores ఉన్నాయి. ప్రిలిమినరీ స్టేజ్ అంటే వేర్ కంపెనీస్ డిపిఆర్స్ ఇచ్చి కానీ ఇంకా డిపిఆర్స్ ఇవ్వని కానీ డిపిఆర్స్ ఇచ్చి పెట్టవని కానీ ఇలాంటివి అనమాట అన్ని కూడా ల్యాండ్ ఐడెంటిఫై కానీ కానీ ఇవన్నీ అవి దాదాపు 10 లక్షల కోట్లు ఉన్నాయి విత్ అండ్ కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 24 lakhs. ఇంత ట్రాన్స్పరెంట్గా ఈ ఫిగర్స్ అన్నీ కూడా డాష్ బోర్డులో పెట్టి చూపిస్తున్నప్పుడు ఎందుకు పారదర్శకత క్వశ్చన్ చేస్తారండి? ఇవాళ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే స్టేట్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటే కొందరుకి మింగుడు పట్టల. మోస్ట్ అన్ఫార్చునేట్ కమెంట్ నిన్న నేను చూసింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇట్లా యూజర్ ఫీడ్బ్యాక్ అని తీసుకుని రమేష్ అభిషేక్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో డిఐపిపి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా హౌ ఆంధ్రప్రదేశ్ హెస్ సక్సీడెడ్ గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ ఆర్ ఇండస్ట్రియల్ ప్లాన్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు ట్వీట్ ఇచ్చారు, ఏంటి కంగ్రాచ్యులేషన్స్ ఆంధ్రప్రదేశ్ టూట్ సెకండ్ ఇన్ కరప్షన్ అని చెప్పేశాను అని ఒక లింక్ ఇచ్చారు. అంటే ఆ లింక్ ఏ లింకు, ఎప్పుడో ఏప్రిల్ 2017లో ఏదో ఒక బుడబుక్కల ఆర్గనైజేషన్ సర్వే చేస్తే డక్కన్ క్రానికల్ పేపర్లో పడింది, తీసుకొచ్చి నిన్న ఇంత ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ స్టేట్ దాంట్లో ఆ ట్వీట్ పెట్టి ఇదంటే ఎంత సర్కాస్టిక్గా పెట్టారంటే అంత విషం అనమాట. నర నరాల్లో అంత విషం జీర్ణించుకుపోయింది ఏది భారతీయ జనతా పార్టీ స్పోర్ట్స్ పర్సన్లో కానీ లీడర్లు, ఎందుకంటే వాళ్ళు మింగుడు పట్టల వాళ్ళేమో కరప్షన్ అంటారు ట్రాన్స్పరెన్సీ లేదంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అట్మోస్ట్ కలిసి ఇచ్చింది కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, ఎందుకంటే 372 factors లో ఒకటి కూడా ఉందండి, ఇట్ ఈస్ ఆన్ కరప్షన్ ఆల్సో ఉంది అందులో. మీకు రేపు ఎన్సీఐఆర్ సర్వే వస్తుంది, దాంట్లో కూడా మీరు చూడండి ఏ ర్యాంక్ ఉంటుందనేది అనమాట. కాబట్టి ఇలాంటి ప్రౌడ్ టైం అప్పుడు ప్రశంసించాల్సింది పోయి ఆర్ విషెస్ ఫర్ ఫర్దర్ ప్రోగ్రెస్ నెక్స్ట్ టైం కానీ చెప్పకుండా ఇట్లా విషయం కక్కుతున్నారంటే నిజంగా బాధేసింది. రీట్వీట్ చేద్దామని అనుకున్నాము, బల్ల వై గోయింగ్ టు అన్నెసరీ కాంట్రవర్సీ అని చెప్పేసి కూడా ఊరుకుంది. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్. చాలా మంది అంటారు 4 years back ఆంధ్రప్రదేశ్లో సింగిల్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి. ఇవాళ కంట్రీలో అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 cell phones 25 ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 వీ వాంట్ టు రీచ్ ఎ టార్గెట్ ఆఫ్ 50. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్లో మేజర్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్లో ఎస్టాబ్లిష్ అవుతాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అది కియా ఫ్యాక్టరీ ఎన్ని డేస్లో అక్కడ వస్తుంది అనేది చూడాలి. ఫ్యాక్ట్స్, గమేసా ఎన్ని రోజులు పెట్టింది ఫ్యాక్టరీ అనేది చూడొచ్చు అక్కడ. ఏషియన్ పెయింట్స్ వాళ్ళ కమిషన్ స్టేజ్లోకి ఉంది, అంత లార్జ్ పెయింట్ ఫ్యాక్టరీ అంత క్విక్గా ఎంత తొందరగా పెడుతుందనేది చూడాలి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాను. లైక్ ఇందులో యూజర్ ఫీడ్బ్యాక్లో 78 reforms గ్రౌండ్లో ఏమవుతుంది, ఫీల్డ్లో అసలు రియాలిటీ ఏంటి కనుక్కొని డిఐపిపి చేసిన సర్వేని నేను చాలామంది ఇన్వెస్టర్స్ కానీ వ్యూవర్స్కి కూడా అంటాను, కమ్ టు ఆంధ్రప్రదేశ్, సీ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మీకు కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాతే పెట్టండి, ఎందుకంటే మేమంత కాన్ఫిడెంట్ గా మార్కెట్ చేయగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం మార్కెట్ సంబంధించిన అనేక అంశాలు కూడా మాట్లాడుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాక్ టు బిజినెస్, ఈ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైకి జస్ట్ ఒక 250 పాయింట్ 230 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది. అండ్ గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది. మీరు ఎలాంటి వ్యూతో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నారు? ఎనీ న్యూ సెక్టర్ దట్ యువర్ పికింగ్? అంటే ఒక్కటండి, ఇంకా నేనైతే మార్కెట్స్ పైన న్యూట్రల్ వ్యూతో ఉన్నాను అనమాట. ఎందుకంటే టూ మచ్ అగ్రెషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ దిస్ స్టేజ్. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ లో క్లారిటీ లేదు. ఏదైతే యుఎస్ చైనా ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో అది ఎంతవరకు వెళ్తుంది, వేరే కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అవుతుందా, అదేవిధంగా ఇప్పుడు బ్రెక్సిట్ కూడా తిరిగి తెర మీదకి వచ్చింది, ఏ విధంగా బ్రెక్సిట్ అన్ఫోల్డ్ అవుతుంది, ఈ ఇష్యూస్ అని గ్లోబల్ క్యూస్ చూస్తూ ఉంటే కనుక ఇటు ఒక పక్కన క్రూడ్ ధరలు కూడా తగ్గట్లేదు సిగ్నిఫికెంట్గా, $75 పైన స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి ఇన్ని అంశాలు తెర మీద ఉన్నప్పుడు, కరెన్సీ వీక్గా ఉన్నప్పుడు అనమాట, ఏదైతే ర్యాలీ ఇప్పుడు గత కొద్ది వారాల నుంచి మనం చూస్తున్నాం కాస్త స్లైట్లీ అప్వర్డ్ బయాస్ తోటి, దిస్ ఈస్ ఏ షార్ట్ లివ్డ్ వన్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ర్యాలీ సర్వైవ్ కావాలి ఇక్కడి నుంచి కూడా అంటే కనుక మేబీ మాన్సూన్ ఏదైతే కనుక ఈ మంత్ బాగుందో జూలై మంత్ ఇది కంటిన్యూ అయ్యి మాన్సూన్ బాగుంటే
ప్లస్ ఏదైతే Q1 రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయో రిజల్ట్స్ అనమాట, కొన్ని అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్ ఉంటే ఇండెక్స్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ సస్టైన్ అయ్యి నిఫ్టీ కొత్త హై లైఫ్ టైం హై వచ్చి కానీ, ఆర్ బీఎస్సీ సెన్సెక్స్ లైఫ్ టైం హై వచ్చి కానీ మార్కెట్స్ బాగున్నాయి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్లో హెల్త్ ఇంకా అంత ఇంప్రూవ్ కాలేదు. ఇప్పుడే మీరు చెప్పినట్టు అనమాట, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏదైతే కనుక కార్నేజ్ నడిచిందో అండ్ దానికి ఒక నీజర్క్ రియాక్షన్ లాగా రెగ్యులేటర్స్ కూడా అడ్వాన్స్ సర్వేలెన్స్ మెజర్స్ కానీ ఇవన్నీ పెట్టి కంటిన్యూస్గా మనం చూసాం. ఏఎస్ఎంలో ఉంది స్టాక్ అంటే 50% పడిపోవటం, ఆ తర్వాత ఏఎస్ఎం నుంచి బయటికి రావటమే 50% పెరగటం, ఏ రీజన్కి పెరిగిందో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ లైక్ సింపుల్ సిగ్నిటీ లాంటి షేర్ ఉంది టెక్నాలజీస్, ఏఎస్ఎంలో పెట్టినప్పుడు కిందకి వెళ్ళిపోయింది. ఏ 170-200 పడిపోయిన షేర్ వాళ్ళు 380 వచ్చేసింది ఏఎస్ఎం నుంచి తీసేయటం. అదే మన పసంద్ ఉంది, ఆడిటర్ రిజైన్ చేశారు ఇట్లా అన్నప్పుడు అనమాట ఆల్ ది వే 120 వరకు కొట్టారు, ఆ తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా అప్వర్డ్ సర్కిట్ వస్తుంది. కాబట్టి ఈ అన్నెసరీ రెగ్యులేషన్స్ తోటి ఏదైతే మిడ్ క్యాప్ని స్మాల్ క్యాప్ని సఫోకేట్ చేశారో రెగ్యులేటర్స్, దాని నుంచి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అని అనుకుంటాను. దాంతో బ్రాడర్ మార్కెట్స్ ఇంప్రూవ్ అయ్యి Q1 రిజల్ట్స్ బాగున్న మిడ్ క్యాప్ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు, అది ఇండికేషన్ వస్తుంది. ఎందుకంటే సెలెక్ట్ మిడ్ క్యాప్స్ కనుక రిజల్ట్స్ బాగుంటే మేబీ వీ కెన్ విట్నెస్ అని అనమాట స్మాల్ మిడ్ క్యాప్ ర్యాలీ విత్ అట్లీస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 10-15% జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బాగా హ్యామర్ డౌన్ ఉంది స్టాక్స్, చాలా స్టాక్స్ మనం చూస్తున్నాం. సెలెక్ట్ లైక్ హిందుస్థాన్ లీవరు లేకపోతే బజాజ్ ఆటోను లేకపోతే టీసీఎస్ ఇవన్నీ 52-week హైస్ లైఫ్ టైం హైస్కి పైన వెళ్తున్నాయి, కానీ మిడ్ క్యాప్లో గుడ్ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కూడా ఇంకా చాలా వరకు 25-30% లోవర్ సైడ్ ఉన్నాయి అటు పీక్స్ దగ్గర నుంచి. కాబట్టి ఈ గ్యాప్ కవరేజ్కి కొంచెం మైల్డ్ ర్యాలీ రావచ్చు, బట్ యూజ్ దిస్ ర్యాలీ టు ఎగ్జిట్ ఫ్రమ్ వీక్ స్టాక్స్ అంటాను. ఫ్రెష్ బయింగ్ మాత్రం చేయాలంటే చాలా ఆచితూచి రిజల్ట్ చూసానమాట. ఎర్నింగ్స్ గైడెన్స్ ఏదైతే ఉందో ఫోకస్డ్గా నెక్స్ట్ 3-4 quarters ఈ కంపెనీకి మంచి ఎర్నింగ్స్ ఉంటాయి అని అనుకుంటే కనుక పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని కొత్త స్టాక్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం కానీ వీకర్ స్టాక్స్ని తీసేయటం కానీ చేయమని అడ్వైజ్ ఇస్తాను. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి కొద్దిగా ఇండెక్స్ ను మూవ్ చేస్తున్నాయి అండ్ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా ర్యాలీ లాస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. ఎనీ సెక్టార్స్ ఆర్ ఎనీ స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో రాడార్ లో ఉంచుకుంటే మేబీ డిపోజిట్ పిక్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఒక్కటండి, మీకు ఇందులో సెక్టార్స్ అన్నప్పుడు కూడా మీరు డివైడ్ చేసుకోవాలి, సైక్లికల్స్ కి వెళ్దామా లేకపోతే కనుక రెగ్యులర్ సెక్టార్స్ కి వెళ్దామా. సైక్లికల్స్లో లైక్ మెటల్స్ ఉంది, ఇప్పుడు డెఫినెట్లీ కాస్త వీకర్ సైడ్ నడుస్తున్నాయి ఎందుకంటే, బట్ గ్లోబల్లీ క్రూడ్ కానీ మెటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నా కూడా కొంచెం వీకర్ సైడ్ ఉన్నాయి కాబట్టి మెటల్స్ మే నాట్ పెర్ఫామ్. బట్ అదే రీసెంట్ MSP ప్రైస్ ఇంక్రీజ్ అని రూరల్ బేస్డ్ స్టాక్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి, కాస్త మోర్ మనీ ఫార్మర్స్లో ఉంటుందని FMCG స్టాక్స్లో బయింగ్ వస్తుంది. మేబీ ఈ ర్యాలీ FMCG స్టాక్స్లో ఏదైతే ఉందో ఈ ర్యాలీ కాస్త కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. బట్ వన్ సెక్టర్ కాంట్రేరియన్గా గెయిన్స్ రావాలి అని అనుకుంటే కనుక బై PSU బ్యాంక్స్ అంటానండి. రిపీటెడ్గా చెప్తున్నాను, చాలామంది అంటున్నారు ఏంటండి ఇంత డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్న సెక్టార్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారండి? ఏమన్నా డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అండ్ వాల్యూస్ దొరుకుతాయి, తర్వాత ఇదే వాల్యుయేషన్లో ఇంత లార్జ్ బ్యాంక్స్ ఎట్లా దొరుకుతాయి? లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎట్ కరెంట్ వాల్యుయేషన్ మీరు కంపేరబుల్ గ్లోబల్ కాంపిటేటర్స్తో చూస్తే స్టేట్ బ్యాంక్ని ఇట్ ఈస్ ద చీపెస్ట్ వన్ విచ్ ఈస్ అవైలబుల్. అండ్ ఇప్పుడు ఏదైతే ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఇన్ ప్లేస్ ఉండి NCLT దగ్గర కేసెస్ కూడా ఫాస్ట్ రెజల్యూషన్ కానీ ఏదైతే మనం చూస్తున్నామో మేబీ నెక్స్ట్ 1-2 years అనమాట హొరైజన్ తోటి పెట్టుకుంటే కనుక డ్రామాటిక్ రిటర్న్స్ ఇవ్వచ్చండి PSU బ్యాంక్స్. టాప్ 5 PSU బ్యాంక్స్ ఇప్పుడు కనుక కొనుక్కుని ఒక యూనిట్ లాగా అనమాట పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్స్ ఆఫ్ క్లోజ్ టు 150-200% కూడా ఇంక్లూడ్ స్టాగరింగ్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వన్స్ కొత్త గవర్నమెంట్ కూడా ఇన్ ప్లేస్ ఉంటుంది బై 2019, కాబట్టి ఏదైతే ఇప్పుడు రెజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ NPS ఉందో ఇదంతా కూడా సార్ట్అవుట్ అవుతుంది. ఈ సెక్టార్ మొత్తం షట్ డౌన్ అయ్యి బ్యాంకులు మూతపడతాయి అని చెప్పి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇండియన్ కాంటెక్స్ట్లో. కాబట్టి ఈ బీట్ అండ్ డౌన్ సెక్టార్లో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. బట్ పేషెన్స్ ఈజ్ ద కీ. ఇవాళ కొన్న దగ్గర నుంచి PNB కొన్నా లేకపోతే BOB కొన్నా రోజు చూడొద్దంటాను పేపర్, వెయిట్ ఫర్ 1-2 years తర్వాత తిరిగి మీరు కొన్న స్టాక్స్ని తిరిగి ప్రైస్ చూసుకోండి అని అంటాను. ఆ విధంగా స్లోగా అక్యుములేట్ చేయమని చెప్తాను. సెకండ్ సెక్టర్ రిపీటెడ్గా తిరిగి ఫ్రెష్ బయింగ్ ఎట్ లోవర్ లెవెల్స్ వస్తుందంటే కనుక మీకు ఫార్మా వస్తుంది. సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ అనమాట మిడ్ క్యాప్లో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ ఉంటుంది.
అండ్ ఎనీవే రూపీ వీక్నెస్ కంటిన్యూ అయితే కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో మనం చూసాం జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఆల్రెడీ ఏదైతే కనుక ఈ గీతాంజలి కానీ ఎక్స్పీరియన్స్ తర్వాత అంతా కూడా దూరం వెళ్ళిపోయారు అందరూ. వెరీ డిఫికల్ట్ టు స్పాట్ కూడా, వెరీ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి అక్కడ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డిఫెన్సివ్ విల్ బి ఐటీ ఓన్లీ. ఐటీలో ఓన్లీ లార్జ్ క్యాప్ ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేస్తాయని అనుకున్నాం. మిడ్ క్యాప్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్లో ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయో మిడ్ క్యాప్లో ఆ ఐటీ కంపెనీసే కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. డొమెస్టిక్ మార్కెట్ కూడా బాగుంది బట్ అనుకున్నంత ఎంకరేజింగ్గా లేదనమాట మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్కి డొమెస్టిక్లో, ఎక్సెప్ట్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ కానీ ఇట్లా సెలెక్ట్ న్యూ జనరేషన్ టెక్నాలజీస్లో ఉన్న కంపెనీస్కి. ఫైన్, మరిన్ని అంశాలు మనం మాట్లాడుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఎంతసేపు కుటుంబరావు గారి నుంచి చాలా అంశాలు మనం విన్నాం. లీడర్షిప్తో పాటు ఆ లీడర్షిప్ ఆలోచనకు తగ్గట్టుగా పనిచేసే వాళ్ళు ఉంటే రాష్ట్ర ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందనేందుకు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అండ్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా సెక్టార్స్ని కూడా కుటుంబరావు గారు ఐడెంటిఫై పదే పదే చెప్తూనే ఉన్నారు. పిఎస్యు బ్యాంక్ సంబంధించి చాలా చీపర్ వాల్యుయేషన్స్లో, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకుని పిఎస్యు బ్యాంక్స్ ను లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్బి అండ్ బిఓబి లాంటివి కూడా ఈ టైంలో బెట్ చేసుకుంటే దాదాపు 150-200% లాభాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్న ఒక విషయం చెప్తున్నాం. దానికి తోడు కొన్ని సెలెక్ట్ ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ కూడా బెట్ చేస్తే మంచిదన్న సజెషన్ ఇస్తున్నారు. అండ్ క్లియర్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ స్టాక్స్ ను అవాయిడ్ చేసుకుంటే మన క్యాపిటల్ నష్టపోకుండా ఉంటామన్న సజెషన్ కూడా ఇచ్చారు. బట్ చాలా బిజీగా ఉన్నారు, విజయవాడ యాక్చువల్గా వెళ్లాల్సిన అవసరం ఉంది బికాజ్ ఇవాళ వచ్చిన మేజర్ న్యూస్ నేపథ్యంలో మన కోసం, మన ఛానల్ కోసం, అలాగే మన ఇన్వెస్టర్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడడానికి ఆయన టేకన్ టైమ్ అండ్ ఐ కమ్ టు స్టూడియోకి వచ్చారు. సో ఇక రెగ్యులర్ విషయాలు మనం మాట్లాడుకుందాం. రంజిత్ గారు, మీ వ్యూ ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నో ప్రీ ఓపెన్ నంబర్స్ చూసుకుంటే 10 points డౌన్ తో సెన్సెక్స్ అండ్ జస్ట్ 1 or 2 points డౌన్ తో నిఫ్టీ కనిపిస్తుంది. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లైఫ్ టైమ్ హైని మరొకసారి బ్రీచ్ చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఎందుకంటే యాజ్ ఆఫ్ నో నెగిటివ్ ఫ్యాక్టర్స్ పెద్దగా లేవు. పాజిటివ్ ఉన్నాయని చెప్పట్లేదు కానీ బట్ నెగిటివ్ అయితే లేవు. ప్రాబ్లమ్ ఐ థింక్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కి మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే లాస్ట్ 10-15 డేస్ లో మనం చూస్తే కనుక ట్రేడ్ వార్ అనేది నెంబర్స్ వైజ్ కూడా చాలా పెద్ద నెంబర్స్ మనం చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న కూడా $200 million ది సమ్ యుఎస్ సమ్ శాంక్షన్ ఆర్ ఐ డోంట్ నో వాట్ దే కాల్. సో అది ఇచ్చినప్పటికీ మార్కెట్ పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ ద నెగటివ్ న్యూస్, కాబట్టి ప్రాబ్లీ స్ట్రెంగ్త్ ఉందనే మనం ఇండికేట్ చేస్తుంది మార్కెట్. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 5 డేస్ లో మనకి ఎప్పుడైతే 20 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందో అప్పటి నుంచి మనం అంటున్నాం సెల్ ఆన్ ర్యాలీస్ నుంచి బై ఆన్ డిప్స్ గా మార్కెట్ టర్న్ అయింది అని. బట్ అగైన్ నిన్నట్ క్లోజింగ్ చాలా మంచి క్లోజింగ్ అవటం చూస్తున్నాం. 15th May రోజు ఏదైతే కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు హై ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ హై ని కూడా బ్రీచ్ చేసి దాని అబౌ క్లోజ్ అవటం చూస్తున్నాం. సో మార్కెట్ ఇంకొద్ది ప్రూఫ్ కోసం వెయిట్ చేస్తుందండి నా ఉద్దేశంలో. ఎందుకంటే అట్లీస్ట్ 2 డేస్ నిన్నట్ హై అబౌ క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 10,956. సో ఇన్ కేస్ అది అయింది అంటే కనుక ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఆల్ టైమ్ హైక్ తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ స్టేజ్ లో కొనాలా ఐ డోంట్ థింక్ అండి, హరిలో కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దేర్ ఆర్ 2 gaps విచ్ ఆర్ క్రియేటెడ్ మార్కెట్ లో, 10,816 నుంచి 10,860 మధ్యలో. సో వీఆర్ ఆల్మోస్ట్ 150 points అవే ఫ్రమ్ దోస్ 2 gaps. అట్లీస్ట్ ఫస్ట్ గ్యాప్ ఫిల్ చేస్తే కనుక ఐ థింక్ ఎంట్రీ పాయింట్ గా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో 10,860 అంటే క్లోజ్ టు అబౌట్ 60-70 points కింద కరెక్షన్ లో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకు దొరుకుతుంది. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గానే మార్కెట్ ఇప్పుడు కూడా మనం సజెస్ట్ చేస్తాం. మేబీ 2-3 price points లో తీసుకోవాలి. బట్ 10,745 కింద స్టాప్ లాస్ అనేది ఉంది. సో స్టాప్ లాస్ 200 points కింద ఉంది కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ లో తీసుకుంటే ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ మనకి డెఫినెట్లీ ఫేవరబుల్ గా ఉంటుంది. సో ఈ స్టేజ్ లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 11,075 దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లోజ్ అయింది కాబట్టి స్వింగ్ హై అబో. అండ్ సెకండ్ టార్గెట్ వుడ్ బి 11,171 విచ్ ఇస్ ఆల్ టైమ్ హై. సో మీ క్వశ్చన్ కి ఆల్ టైమ్ హై నియర్ బై వెళ్తుందా? ప్రాబ్లీ ఎస్ అని ఈ స్టేజ్ లో చెప్పొచ్చు. దాని కండిషన్ ఏంటంటే మార్కెట్ షుడెంట్ క్లోజ్ బిలో 10,760. సో అప్పుడు దాకా సేఫ్లీ బై ఆన్ డిప్స్ గానే మనం మార్కెట్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా చూస్తున్నాం మనం నిఫ్టీతో కంపేర్ చేస్తే.
సో 27,164 దాటితేనే దీనికి బ్రేక్అవుట్ అని మనం చెప్పొచ్చు, విచ్ ఇస్ 200-250 పాయింట్స్ అవే. బట్ అగైన్ 26,489 అంటే 300-400 పాయింట్స్ కింద డెఫినెట్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 27,652, మేబీ నిఫ్టీతో పాటు ఇట్ కెన్ ఆల్సో అటెన్ ఆల్ టైమ్ హై అన్న ఉద్దేశం. అగైన్ సెక్టర్స్ వైజ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఏవైతే పర్ఫామ్ చేస్తుందో ఆల్వేస్ విన్నర్స్ విల్ విన్, సో ఆ సెక్టర్ లోనే మనం చూస్ చేసుకోవాలి ఇన్ కేస్ డిప్స్ లో ఇండివిజువల్ స్టాక్స్ వెళ్ళాలంటే. సో నిఫ్టీలో ఏ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాయో ఐ థింక్ ఆ స్టాక్స్ నే వీ హ్యావ్ టు చూస్. మేబీ ఎఫ్ఎంసీజీ స్పేస్ ఒకటి, ఐ థింక్ ఆటో ఈస్ డూయింగ్ గుడ్ నౌ. మేబీ మారుతి నిఫ్టీ లైఫ్ టైమ్ హై అయినప్పుడు ఈవెన్ మారుతి ఆల్సో కెన్ హిట్ లైఫ్ టైమ్ హై, విచ్ ఇస్ అబౌట్ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ హియర్. సో ఇలాంటి స్టాక్స్ 3-4% కరెక్షన్ వస్తే కనుక డెఫినెట్లీ ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ లైక్ నిన్న రిలయన్స్ బాగా పర్ఫార్మెన్స్ మనం చూసాం, ఎందుకంటే వాళ్ళ బీపీతో కలిసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ వాళ్ళు బిడ్డింగ్ చేశారు, దానివల్ల రిలయన్స్ లో జంప్ మనం చూసాం. టీసీఎస్ నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా తన పర్ఫార్మెన్స్ చాటిందని చెప్పుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ దాదాపు 6.8% దాకా జంప్ ఉంది, నెట్ ప్రాఫిట్ లో కూడా 6% దాకా జంప్ కనిపించింది, ఎబిట్ మార్జిన్స్ కూడా కాస్త కొద్ది గొప్ప అంటే గతంలో 25% ఉంటే 25.4% ఎబిట్ మార్జిన్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ టీసీఎస్ లో కనిపిస్తున్నాయి. సో ఇవాళ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. అండ్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి టాప్ కంటెండర్ ముగ్గురిని సెలెక్ట్ చేసింది బ్యాంక్, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించింది కొత్త ఎండిసిఓకి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనలైజ్ చేసిన వ్యక్తి తర్వాత కొత్త ఎండి అండ్ సిఇఓ యాక్సిస్ బ్యాంక్ రాబోతున్నారు. అండ్ మీరు ఎలాంటి ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ఎనీ రికమెండేషన్ దట్ యూ వాంట్ టు గివ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని కాకుండా ఓవరాల్ గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి నిన్నటి రోజు మనం చాలా హై పాయింట్ ఆఫ్ ది డే లో మనకి క్లోజ్ కావడం చూసాము, కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ ఓవరాల్ గా బై అండ్ డిప్స్ ఏ వెళ్ళొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది చాలా వరకు ఈ రోజు మార్కెట్ ఈ రోజు అని కాదు ఇక్కడ నుంచి చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. చాలా మంది మనకి చూసాం నిఫ్టీ దగ్గరగా హై స్వైప్ వెళ్తుంది, అయినా కూడా స్టాక్స్ ఇంకా చాలా లోయర్ లెవెల్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇండెక్స్ స్టాక్స్ మాత్రం పెరుగుతున్నాయని గమనించాలి. అయితే ఇక్కడ నుంచి స్లోగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఈ రోజు చాలా మంది మనకి అటు ఫోన్స్ కానీ తర్వాత మెయిల్స్ కానీ మనం చూస్తూనే ఉంటాము యావరేజ్ చేసుకోవాలని. కాబట్టి యావరేజింగ్ అనే మంచి క్వాలిటీ స్టాక్ ఇప్పుడు యావరేజ్ స్టార్ట్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు జస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనం చెప్తున్నాం యావరేజింగ్ కొన్ని కొన్ని స్టాక్స్ లో చేసుకోవచ్చు. కాబట్టి యావరేజింగ్ ఇది రైట్ టైం అని నేను అనుకుంటున్నాను మరి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. ఇక లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే ఆ క్వాలిటీ స్టాక్స్ లోని ఈవెన్ లార్జ్ క్యాప్ లో కూడా మనం చూసాము ఒక అప్డేట్ ఉంది, ఈ అప్డేట్ కొనసాగడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత సిస్టమ్ లో అంటే ఫ్యూచర్స్ లో కానీ చూసుకుంటే ఇంకా షార్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో, అందరూ కూడా నెగిటివ్ ఉన్న కారణంగా షార్ట్ కవరింగ్ కానీ ఇంకా ఫర్దర్ గా రావచ్చు. పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఎవరైనా బై చేయాలనుకుంటే భారత్ ఫోర్జన్ ఒకటి ఎవరి డిప్ లో కూడా బై చేయమని చెప్తారు. ఇది క్లోజర్ గా 660 లెవెల్స్ ని క్రాస్ చేసే అవకాశాలు రాను రోజుల్లో ఉన్నాయి. ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఫార్మా స్టాక్స్ నిన్న వీక్నెస్ లో చూసాము, నేను వీక్ గా ఉండడం చూసాము. మళ్ళీ ఈ రోజు ఫార్మా స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎవరి డిప్ లో కూడా ఫార్మా స్టాక్స్ ని బై చేయమని చెప్తాను. ఈవెన్ షార్ట్ టర్మ్ కి అటు ఇన్వెస్ట్మెంట్ కి అందులో భాగంగా క్యాడిలా ఒకటి బై చేసుకోవచ్చు. అరబిందో ఫార్మాను కూడా ఈ రోజు ఓపెనింగ్ లో లో వస్తే బై చేసుకోమంటాను. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ ని సెల్ చేయమంటాను ఇంట్రాడే కోసం. 320 దగ్గర క్లోజ్ గా స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయొచ్చు. 312 రూపీస్ దాకా ఇంటర్డే లో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఐటీ కంపెనీస్ ఐ మీన్ టీసీఎస్ రిజల్ట్ బాగొచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఐటీ కంపెనీస్ లో కూడా రావచ్చు. టెక్ మహీంద్రాని కూడా హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను, ఇది కూడా కొంచెం వీక్ అవ్వచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది, బ్యాంక్ నిఫ్టీని కూడా హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమని చెప్తాను. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి 26,800 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది, అది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి 10,920 దగ్గర సపోర్ట్, ఇంకొక సపోర్ట్ 10,880 దగ్గర ఉందండి. ఫైన్ ప్రియోపన్ నెంబర్స్ చూసుకుంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని అర్థమవుతుంది. ఇక మనం కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. జస్ట్ మార్కెట్స్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ప్రీ ఓపెన్ నంబర్స్ బట్టి చూస్తే ఒక 9-10 పాయింట్స్ ప్లస్ నిఫ్టీ కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఏషియన్ మార్కెట్స్ ఎస్జెక్స్ నిఫ్టీ
మనకి ఏమాత్రం ఇది ఒక ప్రీ ఓపెన్ నంబర్స్ ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ డీకప్లింగ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఓపెనింగ్ జరిగింది ఆల్మోస్ట్ 9 పాయింట్స్ డౌన్ తో, నిఫ్టీ అండ్ 10 to 11 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్ మనం చూస్తున్నాం. 36,228 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ కోట్ అవుతుంది. 10,938-940 లెవెల్స్ దగ్గర నిఫ్టీ చూస్తున్నాం. 10,950 పాయింట్ల దిగువన ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ లో కొద్దిగా వీక్నెస్ ఉంది, 0.18% దాకా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్ గా ఉంది. అండ్ నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన టీసీఎస్ లో 2% దాకా జంప్ మనం చూస్తున్నాం. 1,914 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, ఆల్మోస్ట్ 25 రూపాయల దాకా పెరిగి. అండ్ ఇదే స్పేస్ లో ఉన్న స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్టీ కూడా గెయిన్స్ లో ఉన్నాయి. టెక్ మహీంద్ర ఆల్మోస్ట్ 2% గెయిన్స్ లో ఉంది, హెచ్సిఎల్టీ కూడా 1% దాకా గెయిన్స్ లో ఉంది, విప్రో ఈవెన్ 1%, అండ్ ఇన్ఫోసిస్ ఒకటి కొద్దిగా లగాడిగా ఉంది, కేవలం 0.5% గెయిన్స్ తో మాత్రమే మనం చూస్తున్నాం. అండ్ మిగిలిన మిడ్ అండ్ స్మాల్ ఐటీ ప్యాక్ లో కూడా పెద్దగా యాక్టివిటీ అయితే మనకు కనిపించట్లేదు. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే దాదాపు 480 అడ్వాన్సెస్, 680 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇనిషియల్ ట్రెండ్ ప్రకారం కొద్దిగా వీక్నెస్ ఉంది, ఎందుకంటే వరుసగా మనం 3 రోజుల పాటు బంపర్ ర్యాలీ చూసాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మేబీ కన్సల్టేషన్ వచ్చినా రావచ్చేమో, ఒక 1 or 2 డేస్ జస్ట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ ర్యాలీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. కాబట్టి ఎనీ ఇనిషియల్ ట్రేడ్ అబ్జర్వేషన్స్? ఐ థింక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి, కొద్దిగా డౌన్ ఓపెన్ అవటం చూస్తున్నాం మార్కెట్. మేబీ సింగపూర్ ఇండికేట్ చేసినంత వీక్ లేకపోయినా అట్లీస్ట్ 50% డౌన్ ఓపెన్ అవటం చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో 22 పాయింట్స్ డౌన్ ఉంది, విచ్ ఇస్ 10,924. ఐ థింక్ ఇలాంటి కరెక్షన్స్ ఆర్ వెరీ హెల్దీ, ఎందుకంటే లాస్ట్ 4 డేస్ లో ఏదైతే మనం 200 పాయింట్స్ అప్ మూవ్ చూసామో ఇట్స్ నాట్ గుడ్ వన్ సైడ్ మూవ్ అవటం కూడా. అండ్ ఈ హెల్దీనెస్ ఇండికేట్ ఏం చేస్తుందంటే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నట్టు దిస్ ఇండికేషన్. సో డెఫినెట్లీ ఐ థింక్ బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రాబ్లీ 10,860 వేర్ ఫస్ట్ గ్యాప్ ఉంది మనం ఇందాక అనుకున్నాం. సో ఆ గ్యాప్ వస్తే కనుక డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ దాకా వెయిట్ చేయకుండా మేబీ 10,910 నుంచి 10,860 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో వీ కెన్ చూస్ ఫర్ నిఫ్టీ. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక ప్రాబ్లీ దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. ఎవ్రీడే వీ డోంట్ నో ఏ మిడ్ క్యాప్ లో ఏ న్యూస్ వస్తుందో అని. ఎస్టర్డే వీఆర్ సీన్ లైక్ సెబీ అడిషనల్ సర్వైలెన్స్ మార్జిన్ కింద 2 స్టాక్స్ ని మనకి మళ్ళీ తీసుకురావడం చేసాం. సో వీ డోంట్ నో విచ్ మిడ్ క్యాప్ ఏ రోజు దేని మీద యాక్స్ పడుతుంది. సో ఈ రోజు ఎస్పెషల్లీ రామ్ కి వీఆర్ వాచింగ్. సో దాని ఆల్మోస్ట్ 5% డౌన్ లో వీఆర్ సీన్ హ్యూజ్ సెల్లింగ్. సో ఈ నేపథ్యంలో వీ హావ్ టు బి వెరీ సెలెక్టివ్ ఆన్ స్టాక్స్ అండి. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ విత్ నోన్ నేమ్స్, అంటే అన్నోన్ మిడ్ క్యాప్స్ లోకి వెళ్ళటం కన్నా ప్రాబ్లీ నోన్ మిడ్ క్యాప్స్ లో ఉంటే కనుక ఐ థింక్ దట్ వుడ్ బి ఎ బెస్ట్ ఐడియా. అండ్ ఫ్రంట్ లైన్ లో ఉంటే ఎక్కువ ఐ థింక్ ఇట్ వుడ్ బి మోర్ సేఫర్ అండ్ నా ఉద్దేశం. అండ్ ఇనిషియల్ స్టాక్స్ లో మనం చూస్తే కొద్దిగా ఒక్కరంజి ఆల్మోస్ట్ 4-5% దాకా గెయిన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, దిలీప్ బిల్డ్ కాన్, కేఈసీ లాంటి స్టాక్స్ లో ఒక 3-4% దాకా ర్యాలీ ఉంది. జీవీకే పవర్ కూడా ఆల్మోస్ట్ 5% దాకా పెరిగింది. సికా లాజిస్టిక్స్, స్టీల్ స్ట్రిప్స్, వీల్స్ కూడా ఒక 3-4% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఉజాస్ నిన్న కూడా బాగా పెరిగింది, ఇవాళ కూడా ఒక 10-11% గెయిన్స్ చూస్తున్నాం. త్రిభువన్ దాస్, బీఎంజీ, జవేరి, టీబీజెడ్ అండ్ రాణే బ్రేక్, టీఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా బయింగ్ వస్తుంది. లార్జ్ క్యాప్ లోనేమో ఐడిబిఐ, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్, విప్రో లాంటి స్టాక్స్ లో బయింగ్ ఉంది. అండ్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. అనంతరాజు కురుంకరావు గారు 7th రికమెండ్ చేశారండి, బై చేసాము, ఇప్పుడు 40 ఉంది సార్. అనంతరాజు 73. చూడండి, అనంతరాజు విషయానికి వస్తే ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్ గా అప్పుడున్న మార్కెట్ లో అప్పుడు బాగా మిడ్ క్యాప్ లో మంచి యాక్టివిటీ అనేది ఉందండి. ఆ కారణంగా అప్పుడు కుటుంబరావు గారు రికమెండ్ చేస్తుంటారు. మీరు అన్నట్టుగా అక్కడ నుంచి స్టాక్ బాగా విపరీతమైన డౌన్ ట్రెండ్ లో వచ్చింది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇటువంటి స్టాక్స్ పెద్దగా పెరగపోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఒక బుల్ మార్కెట్ లో పెరిగిన స్టాక్స్ ఇంకొక బుల్ మార్కెట్ లో పెరుగుతాయని చెప్పడం. అయితే క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి పెరగవచ్చు. అనంతరాజు పరంగా ఏంటంటే కొంచెం స్పెక్యులేషన్ అనేది స్టాక్ లో ఉంటుందండి. ఈ మనకి ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ చాలా దీనికన్నా మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఎగ్జిట్ కమ్మని కూడా చెప్పను, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఒక హోప్ తో ఉండండి, ఇంకా ఒక మంచి బుల్ మార్కెట్ వచ్చి లిక్విడిటీ ఉండి బాగా ఉంటేనే ఈ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి అయితే ఇది సైడ్ వేస్ లో కొంచెం ఇంకా వీక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. రిజల్ట్ పరంగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగున్నాయి, ఈసారి రిజల్ట్ బాగుంటే ఈ స్టాక్ లో ఈ ఫాల్ ఆగి కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. గుంతకల్ నుంచి తేజస్వి మరొకరు. తేజస్వి హలో సార్, మేము నితిన్ స్పిన్నర్స్ 124 రూపీస్ తో కొన్నాం సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. నితిన్ స్పిన్నర్స్ సార్. నితిన్ స్పిన్నర్స్, ఓకే. అది ఫాలో అవుతుంది సార్ కంటిన్యూస్ గా, యావరేజ్ చేసుకోమంటారా లేదంటే ఇలా హోల్డ్ చేయమంటారా అని? ఓకే,
అయితే మీరు కొన్న ప్రైజెస్ కొద్దిగా హై ప్రైస్ అండి. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 60-65 నుంచి ర్యాలీ అయ్యి 120-140 వరకు వెళ్ళింది హైయర్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే. సో మీరు కొన్నది హైయెస్ట్ పాయింట్ లో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 85 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు డెఫినెట్లీ చూస్ చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ మీకు కొంత మనీ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు వేచి ఉంచాలి, ఎందుకంటే 80-85 లో మీరు యావరేజ్ చేస్తే ప్రాబ్లమ్ మార్కెట్ ఇప్పుడు చాలా బాగుంది నిఫ్టీ పరంగా చూస్తే కనుక. ఇన్ కేసు నిఫ్టీ కరెక్షన్ మొదలైంది అంటే కనుక ఈవెన్ మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ స్టాక్ 60-65 కూడా రోల్ అవుట్ చేయలేము. సో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి, అరౌండ్ 80-85 ఉంది. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ బిట్వీన్ 60-65 అనేది నా ఉద్దేశం. అండ్ నితిన్ స్పిన్నర్స్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటేనే మీరు అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ ఉన్న పొజిషన్ ఉంచండి. స్టాక్ ఈస్ మంచి స్టాక్, అది ఓన్లీ థింగ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ హై. అనంతపురం నుంచి లోకేష్. హలో లోకేష్. హలో వణి అండి, చెప్పండి. అయితే బిర్లా క్యాపిటల్ మీకు లిస్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్లీ లోవర్ లోస్ రావడం చూస్తున్నాం అండి. అది ఐ థింక్ అదే స్పేస్ లో మీరు ఉండాలి అంటే ఐ థింక్ పర్ఫార్మింగ్ స్టాక్స్ వీ షుడ్ బి. సో ఆ బ్రోకింగ్ స్పేస్ లో మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొద్ది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ ఎడెల్వేస్ ఇస్ బెటర్ పర్ఫార్మింగ్ అని నా ఉద్దేశం. సో ప్రాబ్లీ ఆదిత్య బిర్లా క్యాపిటల్ కన్నా ఎడెల్వేస్ లో మీరు 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను, బిట్వీన్ 300-270. సో నా ఉద్దేశంలో ఆదిత్య బిర్లా కన్నా ఎడెల్వేస్ క్యాన్ గివ్ బెటర్ రిటర్న్స్ అని నా సజెషన్. రాజమండ్రి నుంచి భరత్ వరకాలు. హలో భరత్. హలో చెప్పండి సార్. నేను థౌసండ్ నుండి అనుకుంటూ కొన్నాను సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. హలో సౌత్ ఇండియన్ బ్యాంక్. అది టూ ఇయర్స్ నుంచి కవర్ అవ్వట్లేదు సార్. అది అక్కడ మూమెంట్ లేదు, దానిలో హోల్డ్ చేస్తే అబ్బాయి. మీరు అడిగింది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏనా? అవును సార్. ఏ ప్రజలు కొన్నారు? ఓకే, మీరు టీవీ వాళ్ళని తగ్గిస్తేనే మాకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఇంకొకటి ఓవరాల్ గా మనకి తెలిసిందేనండి, ఈ బ్యాంక్స్ అన్ని కూడా చాలా అంటే వీక్ ఉన్నాయి. మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్ వీక్ ఉన్నాయి. అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ పరంగా చూడాలంటే ఇది మీరు అన్నట్టుగా ఒక ఒక లెవెల్ నుంచి పెద్దగా కదలటలేదండి. అయితే ఎప్పుడైతే మార్కెట్ పడుతున్నాయో బాగా పార్టిసిపేషన్ పడుతున్నప్పుడు బాగా ఎక్కువ ఉంది, పెరుగుతున్నప్పుడు పెద్దగా లేదండి. చాలా పెద్ద ఈక్విటీ అండి స్టాక్, చాలా పెద్ద ఈక్విటీ కాబట్టి ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. ఒకవేళ మీరు 20s రేంజ్ లో కొని ఉంటే నేను కూడా అక్కడికి వస్తే తీసేసాను బెటర్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే అది ఎక్కడి నుంచి బాగా పడుతుందని చెప్పలేము, బట్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉండదు. కాబట్టి దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కాండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్ లో అంటే పెరుగుతున్నప్పుడు మీరు బయటకు వచ్చేయండి. జూహిత్ రెడ్డి అడుగుతున్నారు, సాగర్ సాఫ్ట్ కొందాం అనుకుంటారంటే ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? సాగర్ సాఫ్ట్ వద్దండి, ఇది బాగా పెరిగిన స్టాక్ ఈ మధ్య కాబట్టి ఈ లెవెల్లో నేను సజెస్ట్ చేయను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఐటీ కంపెనీస్ రిజల్ట్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఉన్నాయండి. ఆల్రెడీ సాగర్ సాఫ్ట్ మనకి హై రీసెంట్ హైస్ అయితే 180-190 ఆ లెవెల్స్ నుంచి కూడా బాగా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీన్ని అవాయిడ్ చేయండి. ఇటువంటి స్టాక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇది 23 రూపాయల నుంచి నాన్ స్టాప్ గా 200 వైపు వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్లో ఎంట్రీ కావడం అనేది కరెక్ట్ కాదండి. సులోచన అడుగుతున్నారు గుంటూరు నుంచి, నోసిల్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా రిటర్న్స్ ఎంతవరకు షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఎస్ఎంఎస్ ఫార్మా హ్యావ్ సమ్ ఇన్ఫో దట్ కొద్దిగా మధ్యకాలంలో బయింగ్ బాగా జరుగుతుంది ప్రమోటర్ గ్రూప్ నుంచి అని చెప్పి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి వీఆర్ హియరింగ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ దుబాయ్ బేస్డ్ వన్ ప్రమోటర్ ఆర్ సంబడి వాంట్స్ టు ఎగ్జిట్ అనేది. సో ఆ నేపథ్యంలో ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు ఫార్మా స్పేస్ లో. సో 2017 లో 120 దగ్గర టాప్ అవుట్ అవడం చూసాం, అండ్ 2017 లోస్ కూడా బ్రీచ్ అవడం చూసాం మధ్యలో, విచ్ ఇస్ 65. సో నా ఉద్దేశంలో ఫార్మా స్పేస్ లో మిడ్ క్యాప్ లో ఎస్పెషల్లీ దిస్ ఇస్ అండర్ పర్ఫార్మింగ్. సో యూ వాంట్ టు బై ఫార్మా, ప్రాబ్లీ పర్ఫార్మింగ్ స్టాక్ లోకి వెళ్తే దట్స్ ఎ గుడ్ ఐడియా అండి. మేబీ సువెన్ ఇస్ వన్ స్టాక్ విచ్ ఇస్ అవుట్ పర్ఫార్మింగ్. సో 172-220-230 ఆల్రెడీ పెరిగిన స్టాక్ ఇది. సో అది హైబీటా స్టాక్, వన్ బ్యాడ్ న్యూస్ తోటి ఇట్ విల్ కమ్ డౌన్ 10-15%. సో పేషెన్స్లీ వెయిట్ చేసి సువెన్ లో ఎంటర్ అవుతే ఐ థింక్ యూ కెన్ గెట్ బెటర్ మనీ. నో సెల్ ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చండి. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 1 ఇయర్-1.5 ఇయర్ వ్యూ ఉంటే 2-3 ప్రైస్ పాయింట్స్ అబౌట్ 10-15% కరెక్షన్ నో సెల్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కి రెండు కూడా అవైలబుల్ స్టాక్స్. నరసింహారావు అడుగుతారు బలరాంపూర్ చీన్ 94 లో అండ్ బ్లూ స్టార్ 796 లో పిక్ చేశారు, హోల్డ్ ఆర్ సెల్? బలరాంపూర్ చీన్ ఇప్పట్లో మళ్ళీ
మళ్ళీ ఈ షుగర్ స్టాక్స్ అంటే కొంచెం పెరుగుతున్నాయండి, కొంచెం పెరగడానికి షార్టర్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. బట్ మీకు ఎంతో మునుపటి రేట్స్ రావాలి అంటే మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు అండి. కాబట్టి ప్రస్తుతానికి బలరాంపూర్ చిన్ని అంటే ఉన్న వాటిలో షుగర్ కంపెనీస్ లో పర్లేదు మంచిగా, అంటే మరీ అంత గొప్ప కంపెనీ అని చెప్పలేను కానీ బట్ మంచి కంపెనీ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి బలరాంపూర్ చిన్ని. ఐఏడి ప్యారీ లాంటి స్టాక్ మనం చూసాం రీసెంట్ గా మంచి అప్ ట్రెండ్ లో ఉంది, కాబట్టి షుగర్ స్టాక్ స్లోగా పెరిగే అవకాశం ఉంది, బలరాంపూర్ చిన్ని హోల్డ్ చేయమని చెప్తాను. లాస్ట్ వైల్ ఒకటి దేవేందర్ అడుగుతున్నారు, ఇండియన్ టోనర్స్ 300 లో తీసుకున్నారు, హోల్డర్ సెల్ ఇండియన్ టోనర్స్. యాక్టివిటీ బాగా కనిపిస్తుంది ఇండియన్ టోనర్స్ విషయానికి వస్తే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ బానే ఉంది ప్రస్తుతానికి, ఈ అప్ ట్రెండ్ అనేది స్టాక్ లో కొనసాగడానికి అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి, బాగా హెవీగా కరెక్ట్ అయ్యి ఈ మధ్య అంటే 160 దాకా వచ్చి ఇప్పుడు పెరుగుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అంటే మీరు ఎక్కడ కొన్నారో తెలియదు, బట్ ఇవన్నీ ఏంటంటే వాల్యూమ్స్ అసలు జరగవండి, ఇది ఏంటంటే కంప్లీట్ గా వాల్యూమ్స్ ఏం లేని స్టాక్ అండి ఇది. ప్రస్తుతానికి అయితే ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఇది కొంచెం పెరగవచ్చు, కాబట్టి మీరు రేటుకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. ఇంకా చాలా మెయిల్స్ మనకు మిగిలిపోయి బట్ సమయం కూడా మించిపోతుంది, ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో మనం ముగిద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. స్టే విత్ us.